హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్, హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు వర్షంలో మిద్దె తోటకు వచ్చిన మొక్కలు ఎంత అందంగా ఉన్నాయంటే, ఈ సన్నటి తుంపర్లో మొక్కలు అయితే భలే అందంగా కనబడుతున్నాయి. ఇక సీడ్కు నేను బెండకాయ వదిలేసిన అండి. ఇక ఎంత పెద్దగా అయింది చూసారా, బెండకాయ భలే ఉందండి. ఈ వెదర్ అయితే ఒకసారి మిద్దె తోటకు వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి చూసుకొని వెళ్దామని చెప్పి పైకి వచ్చినండి. చూడండి మన కాపలాదారుడు ఎలా చూస్తున్నాడు. వర్షం బాగానే పడుతుందండి, మొక్కలు అయితే గ్రీన్గా బాగున్నాయి. ఈవినింగ్ టైంలో వచ్చిన పైకి ఎడతెరపు లేకుండా 3 డేస్ నుండి వరుసగా వర్షం పడుతూనే ఉందండి. చూడండి ఇక్కడొక్కడు కాపలాగాస్తున్నాడు, ముందు వైపు ఒకడు కాపలాగాస్తున్నాడు. భలే ఉందండి వెదర్ అయితే, మొక్కలు కూడా భలే ఉన్నాయి. నీళ్ళ చినుకులు పడుతూ ఆకుల పైన డ్రాప్స్ పడుతూ ఉంటే భలే ఉన్నాయండి. ఇక్కడ చూడండి శామదుంప ఆకు, శామాకు ఎంత బాగుంది కదండి, భలే అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. చాలా బాగుందండి ఇగో మన డ్రాగన్ ఫ్రూట్, చూడండి పూత వచ్చింది. వర్షంలోనే తీస్తున్నా, ఒకటి పోయిందండి అది ఎండిపోతుంది, కాదు రాదు. ఈ అటువైపు ఇంకొకటి ఉంది బయట వైపు, అది ఇక్కడ ఇంకొకటి. ఈరోజు మంకీ వస్తుందండి, అప్పుడప్పుడు వస్తుంది. వచ్చేసి కొంచెం మరీ బీభత్సం కాకుండా కొంచెం ఈ గోడ పైన నుండి తినేస్తున్నాయి. కొంచెం మరీ ఇబ్బంది ఏం పెట్టట్లేదండి, మధ్యలోకి వెళ్ళట్లేదు. పులిని చూసేలోపే కొంచెం అయ్యే డ్యామేజ్ అవుతుంది, వాటిని చూసిన తర్వాత వెళ్ళిపోతున్నట్టున్నాయి. చూసారా వర్షం బాగా పడుతుంది, కిందికి వెళ్తున్నా అండి ఇక నేను. ఓకే అండి, బాయ్ అండి.